మీరు సొంతంగా వ్యాపార సంస్థలు పెట్టుకోవచ్చు. ఇందులో మీరు నైపుణ్యం నేర్చుకుంటే ప్రభుత్వం కూడా మీరు వ్యాపారాలు పెట్టుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని మీకు అందించడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది. మీకు నేర్పించడం ద్వారా మీ భవిష్యత్తుకు ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని మన ప్రభుత్వం కల్పించాలి అని అనుకుంటుంది. అందుకే ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థిని విద్యార్థులకు, విద్యార్థులకు భవిష్యత్తులో చదవాలనుకున్న వాళ్లకు, చేరండి ఐటీఐల్లో. ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. గతంలో ఐటీఐ అంటే ఇంకా ఎక్కడ చదువు, ఎక్కడ అవకాశం లేక ఏం పని లేకుంటే ఐటీఐ చేరతారన్నట్టు ఒక అభిప్రాయం ఉండేది. ఇప్పుడు ఐటీఐలో చేరడానికి పోటీ పడే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కింద ఈ ఐటీఐలను మారుస్తాము. భవిష్యత్తులో కంప్లీట్గా ఈ శాఖ నా దగ్గర ఉండి నేనే ఫోకస్ పెడతాను. ముఖ్యమంత్రిగా నేనే వీటిని పర్యవేక్షించదలుచుకున్నా. ఎవ్రీ మంత్ దీని మీద నేను రివ్యూ చేయదలుచుకున్నా. మా శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి సహకారంతో నేనే ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించాలన్న ఆలోచన. అందుకే రాజకీయ పార్టీల నుంచి విద్యార్థిని విద్యార్థుల వరకు నా సూచన ఒకటే, దీన్ని మనము ఎంత అభివృద్ధి చేసుకుంటే అంత ప్రయోజనం ఉంటుంది. రేపు సాంకేతికంగా నిర్మాణ రంగంలో కానీ, ఇతర రంగాలలో కానీ, ఇండస్ట్రియల్ సెక్టర్లో కానీ, వివిధ రంగాలలో ఏ దేశంలో చూసినా మన రాష్ట్రంలో ట్రైనింగ్ పొందిన, మన రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులే ఉండాలి అని బలంగా కోరుకుంటున్నా. మిడిల్ ఈస్ట్ దేశాలలో ఉన్న నిర్మాణ రంగంలో మన దగ్గర శిక్షణ పొంది నైపుణ్యం ఉన్న వాళ్ళే పూర్తి స్థాయిలో అక్కడ ఉపాధి అవకాశాలు పొందాలని ఆకాంక్షిస్తున్నాము. వీటికి సంబంధించి అన్ని రకాల కార్యాచరణతో పకడ్బందీగా మా ప్రభుత్వం అమలు చేయాలనుకుంటుంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత ఒక మంచి ఎస్టాబ్లిష్మెంట్ కోసం, ఈరోజు ఇక్కడ దాదాపుగా ఓన్లీ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కన్స్ట్రక్షన్ కాస్టే దాదాపుగా 25 కోట్లు, 4 యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, ఈచ్ యూనిట్ 5.5 crores. అదేవిధంగా ఇందులో పెట్టే ఎంత మొత్తం యంత్రాలు, రోబోస్ ఇవన్నీ కలిపితే దాదాపుగా ఒక 50 కోట్ల రూపాయలతోని ఈరోజు ఈ సెంటర్స్ని అన్నిటిని కూడా మనం అభివృద్ధి చేసుకుంటున్నాము. మొత్తం రాష్ట్రంలో 2324 కోట్ల రూపాయలతోటి 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మనము మార్పు చేయబోతున్నాము. ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడుతుంది. మీరందరూ ఇక్కడ శిక్షణ పొందండి, తప్పకుండా మీకు ఉద్యోగమో లేదా ఉపాధి అవకాశమో వస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి కార్యక్రమంలో పాల్గొన్న ఇక్కడున్న మా విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. ఈ అధునాతన సాంకేతిక కేంద్రాలు కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తున్నాయని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి వాళ్లకు ధన్యవాదాలతో